మనము కాకరకాయ కారం ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటున్నాము దాని కోసం ముందుగా కాకరకాయలని ఇలా పొట్టు తీసేసి ఇంచ్ కట్ చేసుకొని ఉప్పు పసుపు వేసి హాఫ్ an hour వదిలేయాలి ఆ వదిలేసిన తర్వాత నెక్స్ట్ దీని కోసం మనము ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో ఆనియన్స్ ఆనియన్స్ నెక్స్ట్ ఒక 4 5 వెల్లుల్లి నెక్స్ట్ 1 స్పూన్ జీరా లైట్ గా పసుపు తగినంత ఉప్పు అంతే వేసుకొని దీని కచ్చపచ్చగా దంచి పెట్టుకోవాలి ఫ్రెండ్స్ నెక్స్ట్ దీంట్లో ఒక బాండి పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసి ఇలా మనము మ్యాగ్నేట్ చేసుకున్న కాకరకాయలని ఒక్కొక్కటిగా ఇలా స్క్వీజ్ చేసి మధ్యలో మొత్తం సీడ్స్ తీసేసి ఆయిల్ ఇలా ఫ్రై చేసుకోవాలి స్క్వీజ్ చేస్తే దీంట్లో ఉన్న చేదు మొత్తం వెళ్ళిపోతుంది వీటిని షాలో ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా గోల్డెన్ కలర్ రావాలి బాగా ఫ్రై అయ్యాక ఇందాక చెప్పడం మర్చిపోయాను ఫ్రెండ్స్ ఆ ఉల్లిగడ్డ మిరంలో మనం కొంచెం కారం కూడా యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకొని ఇలా రెడీగా పేస్ట్ సిద్ధం చేసుకోవాలి నెక్స్ట్ ఈ పేస్ట్ ని దీంట్లో మధ్యలో మనము స్టఫ్ చేసి రెడీగా పెట్టుకోవాలి ఇలా ఫ్రై అయిన కాకరకాయలో స్టఫ్ చేసి రెడీగా పెట్టుకోవాలి ఇలా స్టఫింగ్ చేసిన రెడీగా ఉంచుకొని బండి పెట్టి బండిలో ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కక ఇలా స్టఫింగ్ చేసిన వాటిని pan లో పెట్టుకోవాలి స్టఫింగ్ చేయగా మిగిలినది మిక్చర్ కూడా మనం దీంట్లో వేసుకోవాలి ఈ రెసిపీ కోసం ఆయిల్ ఎక్కువ పడుతుంది బట్ టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మనం ముందుగానే కాకరకాయని ఫ్రై చేసుకోవడం వల్ల టైం చాలా తక్కువ పడుతుంది ఫ్రెండ్స్ ఇలా బాగా వేగిపోవాలి దీనిని సర్వింగ్ బౌల్ లో తీసుకొని కొత్తిమీర తో గార్నిషింగ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది ఫైనల్లీ ఇలా రెడీ అయిన కాకరకాయ కారాన్ని వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే సూపర్ గా ఉంటుంది ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది సో టేస్టీ థాంక్యూ ప్లీజ్ డు లైక్ అండ్ సబ్స్క్రైబ్ థాంక్యూ